హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి తెలుగు టెక్ సో గైస్ ఈ వీడియోలో మీకు ఏంటంటే సో చాలా మంది స్టూడెంట్స్ జేఎన్ కాకినాడ నుంచి సో నాకు రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే సో జేఎన్ టు కాకినాడ బీటెక్కి సంబంధించి ఫోర్ వన్ రిజల్ట్స్ ఎప్పుడు బ్రో అనేసి చాలామంది అడుగుతూ ఉన్నారు సో దీనికి సంబంధించి మీకైతే ఈ వీడియో అయితే చేయడం జరిగింది సో నా దాంట్లో ఎగ్జాక్ట్గా నేను నేను చెప్పడం లేదు కానీ సో మాక్సిమం నేను చెప్పేదైతే ఆ విధంగానే మనకైతే రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది ఎందుకు అంటే సో నేను ఒక వీడియో అంటే దానికి కొద్దిగా నేను సో ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకొని సో ఆఫీషియల్స్ తో సో వాళ్ళతో వీళ్ళతో కనుక్కొని వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఇవన్నిటిని మీరు రెగ్యులర్ గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ రోజు వీడియోలో సో జేఎన్ కాకినాడ బీటెక్ ఫోర్ వన్ సెమిస్టర్ ఏదైతే ఉందో ఆర్ నైన్టీన్ ఆర్ సిక్స్టీన్ ఆర్ థర్టీన్ సో రెగ్యులర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నవంబర్ లో జరిగినవి సో మనకి ఇంకా రిజల్ట్స్ అయితే రాలేదు సో దీనికి సంబంధించి చాలా మంది క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది ఎప్పుడు వస్తాయి అనేసి అండ్ రైట్ నో మనం డేట్ చూసుకున్నట్లయితే సో ట్వంటీ నైన్త్ డిసెంబర్ అన్నమాట ఇంకొక టూ డేస్ పోతే మనకు సో జనవరి అయితే వచ్చేస్తుంది న్యూ ఇయర్ కి ఓకేనా అండ్ మాక్సిమం మనం రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సో రేపు అయితే అస్సలు రావు రిజల్ట్స్ ఓకేనా సో ఈ రోజు ఇంకా ఇప్పటికైతే రాలేదు కాబట్టి మనం అయితే ఈ రోజు ఎక్స్పెక్ట్ చేయకూడదు అండ్ ఫైనల్ గా మనకు వచ్చేసరికి సో జనవరి ఫస్ట్ వీక్న మనమైతే రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇక్కడ డేట్స్ చూసుకున్నట్లయితే సో ఈ రోజు రేపు మొన్నాడు మనకు రిజల్ట్స్ వదిలే ఛాన్స్ లేదన్నమాట అండ్ ఇక్కడ జావరి ఫస్ట్ వీక్ లో చూసుకున్నట్లయితే సాటర్డే సండే మీన్స్ ఫస్ట్ మనకి సండే వచ్చింది కాబట్టి సో ఫస్ట్ రోజు కూడా మనకైతే రిలీజ్ చేయాలి సో మ్యాక్సిమం ఛాన్సెస్ మండే నుంచి అంటే సెకండ్ నుంచి సో సిక్స్త్ అంటే ఫ్రైడే వరకు మనమైతే ఈ ఫైవ్ డేస్లో మనకు సో ఈ యొక్క జేఎండ్ కాకినాడకు సంబంధించి ఫోర్ వన్ రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉందన్నమాట ఓకేనా సో నేను కనుక్కున్న ప్రకారం ఏంటంటే సో అఫీషియల్ చెప్పింది సో ఈ ఇయర్ కంప్లీట్ అయితే అయిపోతుంది సో నెక్స్ట్ ఇయర్లోనే మీన్స్ అంటే నెక్స్ట్ మంత్లో స్టార్టింగ్లో మేమైతే రిలీజ్ చేస్తాము సో ఈ ఇయర్ అయితే సో రిలీజ్ చేయలేమనేసి వాళ్ళైతే డైరెక్ట్గా అయితే చెప్పడం జరిగిందనమాట అండ్ ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే అయితే మీకు ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది అండ్ ఏ ఒక్క రిజల్ట్స్ అయినా కూడా మనకు ఎగ్జామ్స్ ఎండ్ అయిన డేట్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ టైం అయితే తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సో ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది ఫోర్టీన్త్ నవంబర్ ఓకేనా సో అండ్ ఎండ్ అయింది వచ్చేసరికి ట్వంటీ ఎయిత్ నవంబర్ ఓకే సో ట్వంటీ ఎయిత్ నవంబర్ నుంచి ఈరోజు డేట్ వచ్చేసరికి ట్వంటీ నైన్త్ అనమాట ఓకేనా సో అంటే థర్టీ వన్ డేస్ అయింది ఇప్పటికైతే ఓకేనా సో థర్టీ వన్ ఇంకా మనకి సో ఫోర్ వన్ సెమిస్టర్ కాబట్టి సో మ్యాక్సిమం మనకైతే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందనమాట అండ్ సారీ ఇదైతే మనకు ప్రీవియస్ది అనమాట ఇది కాదు మనకి ఎగ్జాక్ట్ డేట్స్ అనేటివి సో ఇది సప్లై టైం టేబుల్ అవన్నీ కూడా ఇచ్చారు అండ్ ఎగ్జాక్ట్ డేట్స్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయలేదు ట్వంటీ అక్టోబర్ ఇదైతే మనకు రిలీజ్ అయితే చేయడం జరిగే సో ఒకసారి చూద్దాం ఇది సో సంథింగ్ ఎర్రర్ అనమాట సో ఈ డేట్స్ అయితే మనకు కరెక్ట్గా ఉన్నాయి కానీ ఇక్కడ జనవరి ఫిబ్రవరి అయితే మెన్షన్ అయితే చేశారు సో ఈ డేట్స్ని మనం కన్సిడర్ చేసుకొని చెప్తే సో మాక్సిమం మనకు జనవరి ఫస్ట్ వీక్లో మనకు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి అనమాట ఓకేనా సో ఒకవేళ రిలీజ్ చేసిన వెంటనే నేను అయితే అయితే చేస్తాను మీకు సో అప్డేట్ చేసిన వెంటనే మీరు కూడా చెక్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఓకేనా సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ